नारायण नारायण नाघं भक्षितवानंब सर्वे मिथ्याभिशंसिनः सर्वे मिथ्याभिशंसिनः यदि सत्य गिरस्तर्हि समक्षं पश्यमे मुखम् अम्मा नेनु मट्टि तिनलेदु अनि चेप्तुन्नाडु వీళ్ళు చెప్పేదంతా అబద్ధాలమ్మా ఎందుకమ్మ వాళ్ళ మాటలు నమ్ముతున్నావు నువ్వు నా మాట నమ్మవా నువ్వు నేను తినలేదు నా మాట నమ్మవా నా మాట నమ్ముతావు వాళ్ళ మాట నమ్ముతావా నా మీద నీకు ఇష్టం ఉంది కదా నా మీద ప్రేమ ఉంది కదా మరి నా మాట నమ్ము అయితే ఎందుకు వాళ్ళ మాట నమ్ముతున్నావు మీరు చెప్పేవన్నీ అబద్ధాలు వీళ్ళంతా వేరేరు చెప్తున్నారు వీళ్ళందరూ కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నారమ్మా నా మీద అవండాలు వారందరూ సత్యమే చెప్తున్నారని నువ్వు భావించినట్లయితే ఒకవేళ వాళ్ళంతా చేర్చుకొని నిజం చెప్తున్నారు అనేటువంటి భావన నీకైతేనా వస్తే నా నోటిని నువ్వే ప్రత్యక్షంగా చూడు అన్నాడు నువ్వు పరీక్ష చేయమ్మా చూడమ్మా మట్టి వాసన వస్తుందా మట్టి లోపల ఒక ఇసుకైనా ఉందే లోపల చూడు కావాలంటే అంతా లేనిపోని చెప్తున్నారు నేను తిన్నానని అందుకు యశోదమ్మ వారు చెప్పే మాటలు అబద్ధమైతే నోటిని తెరిచి చూపించు అన్నది వాళ్ళంతా చెప్పేదంతా అబద్ధాలు అనేటట్టయితే చూపించు నోరు నోరు చూపించు నువ్వు నోరు తెరుచు నేను చూడాలా చెక్కు చెదరని ఈశ్వర భావం గలవాడు ఆయన లీల చూపించటానికై మానవ బాలుడుగా అవతరించిన వాడు కదా స్వామి ఇప్పుడు ఇక్కడ ఇదను చూపిస్తున్నాడు ఏ విధమైనటువంటి మనసులో శంకరే లేదంటే చెక్కు చెదరకోకుండా ఉన్నాడు మనసు తాను ఈశ్వర భావం గలవాడు అంటే నేను మట్టి తినలేదంటే ఈశ్వర భావం గలవాడు ఏ విధమైనటువంటి అనుమానం పడలేదు ఏడ్చలేదు వాళ్ళ మీద పోట్లాడలేదు లీల చూపించడానికి మానవ బాలుడిగా అవతరించినవాడు కదా స్వామి మానవ అవతారంలో చిన్న బాలుడిగా అవతరించి చిన్న బాలుడు అవతారం రోజే ప్రారంభం చేశాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా ఆ రోజే లీల ప్రారంభమైంది అప్పుడు వాన కురుస్తూ ఉంటే ఆ వానకి పడగబట్టిందట ఆదిశేషుడు వచ్చి పట్టాడు అంటే ఆ రోజే చూపించాడు పుట్టిన రోజే చూపించాడు ఆ రోజు ఎట్లా కనపడుతున్నాడు దేవతలు కంత తమద్భుతం బాలకమంబుజే క్షణం విపరీతమైనటువంటి అద్భుతంగా గలవాడు దేవతలంతా వచ్చి చూస్తున్నారు అట్లా బాలకుడు అక్కడ పుట్టాడు చతుర్భుజం శంఖ గదార్యాయుధం ఆ స్వామిని ఎన్ని మాటలు మనం అనుకున్నా చాలదు చతుర్భుజం శంఖ గదార్యాయుధం శ్రీవత్సలక్ష్మి గలశోభి కౌస్తుభం అంత అద్భుతంగా ఉన్నాడు అంత అన్ని రూపాలతో వచ్చేసాడు ఆయన ఎట్లా మహావిష్ణువు ఉంటాడో ఆ రూపంతో చిన్నిగా వచ్చాడు ఆ విధంగా కనపడుతున్నాడు తమద్భుతం బాలకమంబుజే అద్భుతమైనటువంటి రూపంతో కలవాడు అని పుట్టిన రోజే లీలను చూపించాడు పుట్టిన రోజే లీలను చూపించాడు ఆ రోజు అక్కడి నుంచి యమునా నదిని దాటేటప్పుడు వాన వస్తుందని పడగలాగా పట్టాడు ఆదిశేషుడు ఆ రోజే దేవతలకంతా దర్శనమిచ్చాడు మళ్ళీ వేడుకున్నప్పుడు మామూలు బాలకుడు అయిపోయారు అటువంటి స్వామి అన్ని ఆభరణాలతో పీతాంబరాభరణాలతో శోభిస్తున్నటువంటి స్వామిని శంఖచక్ర ఆయుధాలతో గదా ఆయుధాలతో ఉంచినటువంటి స్వామిని చూడటానికి అద్భుతమైనటువంటి వాడు పీతాంబరం సాంద్రపయోద శోభగం శోభగం అటువంటి రూపాన్ని వాడు వాళ్ళంతా చూసిన వాళ్ళు పుట్టినరోజే లీలను చూపించిన అటువంటి వాడు మానవ బాలకుడిగా అవతరించిన వాడు ఇది భాగవతంలో వచ్చేటువంటి శ్లోకము మళ్ళీ మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకున్నాను మీకు
ఇది వస్తుంది అది ఇటు అప్డే ఆ రోజే పుట్టిన రోజే వచ్చింది ఇది మళ్ళీ ఉపార మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నా ఆ రూపాన్ని మళ్ళీ అన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నా చాలదు వెంకటరమణ స్వామి దత్త వెంకటరమణ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడంతా కూడా ఈ శ్లోకం జ్ఞాపకం వస్తూ ఉంటుంది నాకు ఈ భాగవతంలో ఉండేటువంటి శ్లోకం ఇది ఆ రూపం కనపడతాడు నాకు మీకు కూడా కనపడనేట్లా ఈ బాలలీలనంతా కనపడాలా మీకు అటువంటి బాలకుడుగా అవతరించిన వాడు లేకపోతే మనకు చేత కాదు ఆ విచిత్రమైన స్వరూపాన్ని చూడటానికి మన కళ్ళు చాలవు మనం ఏం చేయలేము మనకు మాట్లాడటానికి నోరు రాదు మనకు అసలు ఈ చర్మ చక్షులు మనకు మనకు ఖండితం పని చేయవది స్వామి వెలుగు కదా చూడటానికి ఎక్కడ అవుతుంది అందుకని ఇది మాయ గప్పుకొని మనకు చూసేటట్టుగా కనపడుతున్నాడు మనకు చూసేటట్టుగా బాలకుడుగా కనపడుతూ ఏడుస్తూ ఆకలి అంటూ అల్లరి చేస్తూ పరిగెత్తిపోతూ ముద్దు ముఖం వాడు విచిత్రమైన రూపంతో కనపడుతూ గోపికలందరిని ఉద్ధరించడానికి గోపాలకులను ఉద్ధరించడానికి వాళ్ళ ఇంటికి వెన్నను తినటానికి కూడా వాళ్ళని ఉద్ధరించడమే వాళ్ళలో చాలా కూడబెట్టినటువంటి పాపం అది వెన్న అంటే పాపం అది పాపం వెన్న రూపంగా ఉండే ఉన్నదిని ప్రతి ఒక్కరు మనస్సులోనూ కూడా వెన్నగా ఉంటుందంట పాపం ఆ పాపం అనేటువంటిది మోసం చేస్తున్నది మనిషికి అంటే తెలియకనే అబద్ధాలు ఆడతాం తెలియకనే ఇంకొకరి మీద కడుపు మండుకుంటుంది ఈర్ష్యతో ఉంటున్నాము చిన్న చిన్న దానికంత అబద్ధాలు ఆడతాము అబద్ధ ఆడాల్సిన పని లేదు అయినా ఆడతాం ఆ సందర్భం అనుసరించి మనం నిజం చెప్తూ ఉండాలి మనం అట్లా అటువంటి పాపాన్ని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం ఇవన్నీ చేరుకున్న తర్వాత పాపము ముద్ద ఎట్లా ఉంటుందంటే వెన్నపూసలాగా ఉంటుంది చిలికి 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 మజ్జిగను ఆ పెరుగును చిలికి 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 ఎంత కష్టం చిలకటం ఎన్ని మాటలు చిలికి చిలికినా ఆ పాపం అట్లా ముద్దలాగా వచ్చేస్తుంది వెన్నపూస అటువంటి వాళ్ళ పాపాన్ని చేసినటువంటి ఈ జనము యొక్క పాపము అనేటువంటిది చిలికి పెట్టినటువంటి పాపము వెన్నపూసను దొంగలించాడు అని అర్థం అంటే లీలలంతా విచిత్రమైన లీలలే బాలకుడు లీలను చూపించడానికి అవతరించినటువంటి వాడు వామనాయ నమః.